అసలు ఎందుకని బ్యాట్మెన్ చింతని కిడ్నాప్ చేశాడు? చెప్పు మామా, స్ట్రేంజ్ మామ, ఐరన్ మామ, నువ్వన్న కనీసం చెప్పు. ఎందుకు ఎందుకని మన చింతనే కిడ్నాప్ చేశారు? అసలు ఏం కావాలి బ్యాట్మెన్కి? స్ట్రేంజ్ మామ చెప్పు, నాకు చాలా బాధగా ఉంది. షించన్ మళ్ళీ రాడా? బాధపడకు పెన్నం, ఎలా అన్నా సరే షించాన్ని కాపాడే బాధ్యత నాది. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. నా చెండియాగా నీకు మొదలు పెడదాం. ఐరన్ మ్యాన్, మీరు పెన్నంకి డోరమణికి తోడుగా వెళ్ళండి. మీ దగ్గర ఉన్న లొకేషన్ ట్రాకర్ యూజ్ చేసి వాడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో కనుక్కోండి. ఆ లొకేషన్కి త్వరగా వెళ్ళి షించాన్ని కాపాడి ఇక్కడికి తీసుకురండి. నాకెందుకో తేడాగా ఉంది, ఖచ్చితంగా దీని వెనకాల ఆ లావా గడ్గడ్ పని ఉందేమోనని. ఏమంటారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అంటే స్ట్రేంజ్, ఇప్పుడు మీరేమంటారు? అంటే ఆ లావాగాడ్ తిరిగి వచ్చారంటున్నారా? క్రితం సరే కదా ఆ స్పైడి లావాగాడ్ని చంపాడు, మళ్ళీ ఎలా బతికొచ్చాడంటాడు? ఫ్రాంక్లిన్, నువ్వు లావాగాడ్ని చూసావా? లేదు ఐరన్ మామ, కానీ ఆ బ్యాట్మెన్ గార్డ్ నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ఐరన్ మామ. ఎందుకని ఏడుస్తున్నా పెన్నమ్మా? ఏమైంది? స్ట్రేంజ్ మామ ఏమన్నాడు? తిరిగి మన షించాన్ తిరిగి వస్తాడా, తిరిగి రాడా? కాపాడగలమమ్మను మన షించాన్ని? చెప్పు చెప్పు పెన్నమ్మా. డొరమన్, మనం అక్కడికే బయలుదేరి వెళ్తున్నాం, త్వరగా నీ టైం మిషన్ తీసుకొని రా, వెళ్దాం. అలాగే పెన్నమ్మా. ఇదిగో మామ, పెన్నమ్మా తీసుకొచ్చాను, త్వరగా రండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, అక్కడికి తీసుకువెళ్తా. మన షించాన్ అయితే తిరిగి రావాలి ప్లీజ్. అలాగే డోరమన్, మన ఐరన్ మ్యాన్ లొకేషన్ ట్రాకర్ యూజ్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాడు, నువ్వు త్వరగా బండి స్టార్ట్ చేయి. స్ట్రేంజ్ మామ, ఇంకా మేము బయలుదేరుతున్నాం, మమ్మల్ని దీవించు. ఎలాగైనా సరే నేను, ఐరన్ మ్యాన్, డోరమన్, షించాన్ అందరం కలిసి రావాలని ప్రార్థించు, దీవించు. అలాగే రా పెన్నం, విజయ ప్రాప్తి రస్తు, విజయంతో తిరిగి రండి, జయం కలుగుగాక. జాగ్రత్తగా వెళ్ళిరండి. లావా గాడ్ కనిపించిన ఎడల నాకు కబురు పంపండి, వెళ్ళు. అలాగే అలాగే వెళ్ళొస్తాను ఐరన్ మ్యాన్. లొకేషన్ కనిపించిందా? త్వరగా ట్రాకర్ యూజ్ చేసి కనిపెట్టండి, ఆ లొకేషన్ ఎక్కడ ఉందో కనిపెట్టండి. కంగారు పడకు పెన్నం, నేను అదే పనిలో ఉన్నాను, ఖచ్చితంగా మనకి ఆ బ్యాట్మెన్ లొకేషన్ కనిపిస్తుంది. డోరమన్, ఇక నువ్వు స్టార్ట్ చేయి, పద గాల్లోకి తీసుకువెళ్ళి మమ్మల్ని. ఎలాగన్నా సరే షించాన్ని కాపాడాలి. అసలు ఎందుకు తీసుకెళ్లాడు ఈ బ్యాట్మెన్? అసలు బ్యాట్మెన్ ఏం కావాలి? అవసరమైతే నన్ను తీసుకువెళ్ళచ్చు కదా బ్యాట్మెన్. ఎందుకని పాపం అన్యం పుణ్యం ఎరగని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావు? నాకు చాలా బాధగా ఉంది. నాకెందుకో కీడు సంభవిస్తుందేమో అనిపిస్తుంది. నా యజ్ఞానికి ఆటంకం రాకుండా చూసుకోవాలి. ఎలాగన్నా సరే వీళ్ళ ప్రాణాలని నేనే కాపాడాలి. ఈ యజ్ఞంకి ఎటువంటి ఆటం రాకుండా భగవంతుడా నువ్వే కాపాడాలి. జాగ్రత్తగా వెళ్ళిరండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఐరన్ మామ, లొకేషన్ కనబడిందా? లొకేషన్ కనబడిందా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పు చెప్పు ఐరన్ మామ. లేదు లేదు డోరమన్, నాకు ఈ ఎత్తు సరిపోవట్లేదు, ఇంకా కొద్దిగా పైకి తీసుకువెళ్ళగలవా? నాకు ఎటువంటి ట్రాక్ సిగ్నల్స్ అయితే అందడం లేదు, ఎందుకో నా ట్రాకర్ పనిచేయటం లేదు. ఇంకా ఇంకా ఎత్తుకు తీసుకువెళ్ళి డోరమన్. నాకెందుకు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారనిపిస్తుంది. డోరమన్, ఇంకా కొద్దిగా ఎత్తుకు తీసుకువెళ్ళండి. అండ్ డోరమన్, ఇంకా కొద్దిగా వేగంగా తీసుకువెళ్ళడానికి ట్రై చేయి. నాకెందుకు వాళ్ళు ఈ సిటీ నుంచి బయటకు వెళ్ళినట్టుగా అనిపించట్లేదు. ఈ సిటీలోనే ఎక్కడో మఫ్తీలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు షించాన్ని ఇక్కడ ఎక్కడో దాచిపెట్టి ఉంటారు. ఇంకా స్పీడ్ పెంచుతా నాకు, ఇది సరిపోతుందా? చూడు, మనం ఆ విమానం కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా నాకెందుకు అనిపిస్తుంది, నా మనసుకి ఎందుకు అనిపిస్తుంది, ఖచ్చితంగా నా షించాన్ ఇక్కడే ఉన్నట్టున్నాడు. నా షించాన్, నా షించాన్, నా షించాన్ శ్వాస నాకు తగులుతుంది. ఐరన్ మామ చెప్పు, ఎక్కడ ఉన్నారు? మనం సిటీ చివరికి వచ్చేసాం, చెప్పు ఐరన్ మామ ఇంకెక్కడ ఉన్నారు? డొరమన్, డొరమన్ కొద్ది జాగ్రత్తగా వెళ్ళు. నాకెందుకు ఇక్కడే సిగ్నల్ పాయింట్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నారు. అదిగో అదిగో ఆ కింద ఉన్నారు వాళ్ళే అనుకుంటా, మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఇక్కడ ఉన్నారు. భలే దొరికారు నాకైతే. డొరమన్ జాగ్రత్తగా తీసుకువెళ్ళు, కొద్దిగా ఎడంవైపు తిప్పు, ఎడంవైపు తిప్పు, అలాగే కొద్దిగా ఆ పొదల్లో దింపు. ఓ, ఇక్కడ మాస్టర్ కూడా ఉన్నాడు, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళైతే మనల్ని చూసి ఉండరు, వాళ్ళు షించాంత్ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఓ, రండి రండి ఐరన్ మ్యాన్, రండి డొరమన్, త్వరగా వెళ్ళి మన షించాన్ని కాపాడుకుందాం. రండి త్వరగా రండి, ఆ గ్యాంగ్ ఇక్కడ, ఓ, ఒంటికన్ను రాక్షసుడు కూడా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి, వీడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. వాడు మనల్ని చూశాడంటే మన పని అయిపోతుంది. ఐరన్ మ్యాన్ జాగ్రత్తగా ఉండండి. ఐరన్ మ్యాన్, మీరు ఒక్కలే నాకున్న ఏకైక దిక్కు. ఓ, వాడి బాడీ గార్డ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఐరన్ మ్యాన్, నాకెందుకో భయంగా ఉంది. ఐరన్ మ్యాన్ ఏం చేయాలి ఇప్పుడు? కంగారు పడకరా పెన్నం, నేను ఉన్నాను కదా. డోరమన్, పెన్నం, మీరిద్దరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను లోపలికి వెళ్ళి మన షించాన్తో పాటు వస్తాను, ఓకేనా? నాకు ఎటువంటి అపాయం జరిగినా మీరు దయచేసి లోపలికి రావద్దు. వస్తున్నాడు వస్తున్నాడు, చూడండి ఐరన్ మ్యాన్, రారా రా, ఈ పిల్ల బచ్చా కోసం నువ్వు కూడా వచ్చావు, పెద్ద బచ్చా గడివి. రా, దమ్ముంటే మమ్మల్ని కొట్టి మీ షించాన్ని తీసుకువెళ్ళరా. ఎవరన్నారో తెలుసుగా నా పక్కన బ్యాట్మెన్. చాలు చాలు,
ఆపు జోకర్ బ్యాట్మెన్ ఎందుకని ఎప్పుడు చూసినా మీరు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటారు అసలు ఏదైనా ఉంటే మనం మనం చూసుకోవాలి కానీ అన్యం పుణ్యం తిరగనిటువంటి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం వల్ల మీకు ఏం వస్తుంది చెప్పండి రా తమ్ముంటే నన్ను కొట్టు అంతేగాని ఈ చిన్నపిల్లల్ని బంధించుకు దయచేసి శించాన్ని విడుదల చేయి విడుదల చేయడానికి కాదురా ఐరన్ మ్యాన్ బంధించింది ఎరా పైకి లే ఏంటి నీ శక్తులు ఇంతేనా గొడవ పడడానికి నేను ఇక్కడ రాలేదు జోకర్ దయచేసి శించాన్ని వదిలిపెడితే తీసుకువెళ్దామని వచ్చాను దయచేసి శించాన్ని నాతో వదిలేయండి తీసుకో తీసుకో ఇది తీసుకోరా ఐరన్ మ్యాన్ ఏంట్రా మా బ్యాట్మెన్ నే కొడతావా నువ్వు రా దమ్ముంటే నన్ను కొట్రా కొట్టు కొట్టు చూద్దాం ఏంటి ఇంతేనా నీ పవరు ఏయ్ బ్యాట్మెన్ ని కదిలించకు తనకి కోపం వస్తే నువ్వు అయిపోతావు జోకర్ మామా వీడిని ఇలా కొట్టడంలో నాకు మసా లేదు రే ఐరన్ మ్యాన్ రా నీ సూపర్ పవర్ చేసుకొని రా నేను కూడా నా సూపర్ పవర్ చేసుకొని వస్తా ఇద్దరం కలిసి కొట్టుకుందాం చూద్దాం ఎవరు గెలుస్తారో అది చూద్దాం రా బ్యాట్మెన్ రా చూసుకుందాం వేసుకొని రా నీ సూపర్ పవర్స్ తేల్చుకుందాం నువ్వో నేను ఎక్కడికని వెళ్ళవరా రా ఐరన్ మ్యాన్ చూపించు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించు ఇప్పుడు మా లావా గార్డ్ నాకు ఇచ్చిన పవర్ల ముందు మీ డాక్టర్ స్ట్రేంజ్ పవర్లు ఏ మాత్రం పనికి రావురా తీసుకో తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో ఏరా అయిపోయావా నిన్ను ఇలా కాదురా గాల్లో తీసుకువెళ్ళి కొడతాను రా పిల్ల బచ్చ ఐరన్ మ్యాన్ మా జోలికే వస్తావా చెప్పు మీ డాక్టర్ స్ట్రేంజ్ కి మా విజయం ఆరంభం కాబోతుందని ఓ ఏంటి ఇలాగే ఉంటది అవెంజర్స్ దెబ్బంటే మామూలుగా ఉండదు అర్థమవుతుందా రే బ్యాట్మెన్ నా ఎయిమింగ్ నువ్వు కాదు నా కర్తవ్యం ఇక్కడ నుంచి శించాన్ని తీసుకువెళ్ళడం మాత్రమే మధ్యలోకి రావద్దు దయచేసి శించాన్ని వదిలిపెడితే నేను వెళ్ళిపోతాను మీరు ప్రాణాలతో బతుకుతారు లేదంటే నేను ఇక్కడ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఆ వద్దు వద్దు బ్యాట్మెన్ ఓ ఓ ఏంటి నా సూట్ రావట్లేదు ఓ నో సూట్ యాక్టివేటెడ్ ఐరన్ మ్యాన్ సూట్ చెప్పాను కదరా నాతో పెట్టుకోవద్దని ఐరన్ మ్యాన్ చూడు ఇప్పుడు నీ పరిస్థితి ఎలా తయారైందో జోకర్ బాస్ ఏం చేద్దామంటావు వీణ్ణి చంపేద్దామా వద్దు వద్దు మన లావా గాడికి తెలిస్తే నిన్ను చంపేస్తాడురా బ్యాట్మెన్ వెళ్ళు రేయ్ వచ్చాడురా వీడు పెన్నం డోరమాన్ ఏంట్రా ఏంటి మీకు కూడా చావాలనుందా ఏయ్ బ్యాట్మెన్ చంపవద్దని చెప్పాను కదా బ్యాట్మెన్ లావా గాడ్ కనుక ఈ విషయం తెలిస్తే మనిద్దరిని బతకనివ్వడు దయచేసి వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదిలేద్దాం మన లావా గాడి కావాల్సింది ఈ చిన్న బచ్చాలి కాదు ఆ పెద్ద బచ్చానే ఇక్కడికి రానివ్వండి అప్పటి వరకు శించాన్ ఇక్కడే ఉంటాడు కావాలంటే పెన్నం మీ ఈ ఐరన్ మ్యాన్ ని తీసుకొని వెళ్ళు అయ్యో ఐరన్ మ్యాన్ నా కోసం నా శించాన్ కోసం నువ్వు బలైపోయావా అయ్యో డోరమన్ త్వరగా నీ టైం మెషిన్ ఆన్ చెయ్యి మనం ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి డోరమన్ త్వరగా నీ టైం మెషిన్ ఆన్ చెయ్యి పద పద డోరమన్ మనం ఎంత వీలైతే అంత త్వరగా ఐరన్ మ్యాన్ బతికించుకోవాలి పద అరే వదిలేంట్రా నన్ను నేను మా మామయ్యతోనే వెళ్ళిపోతా మామయ్య పాపం నా శించాన్ ఎలా ఉంటాడో ఏంటో బిడ్డ ఆకలికి ఉండలేడు డోరమన్ త్వరగా పద డాక్టర్ స్ట్రేంజ్ మామ దగ్గర త్వరగా పద త్వరగా తీసుకువెళ్ళు వెళ్తున్నా వెళ్తున్నా పెన్నమ్మా వెళ్తున్నా ఎలాగైనా సరే మనం ఐరన్ మ్యాన్ బతికించుకోవాలి అయ్యో పాపం శించాన్ అనవసరంగా వాడికి ఆ రోజు నేను వెహికల్ ఇవ్వాల్సింది నాదే తప్పు క్షమించు క్షమించు పెన్నమ్మా పర్లేదు లేరా బాధపడకు అయినా మనం ఏం చేద్దాం ఆ బ్యాట్మెన్ గడు మళ్ళీ ఎందుకు మన లోకాన్ని తిరిగి వచ్చాడు నాకు అది అర్థం కావట్లేదు అర్జెంటుగా మనం ఐరన్ మ్యాన్ బతికించుకోవాలి త్వరగా త్వరగా పద డోరమన్ ఇంకా వేగంగా వెళ్ళు వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే మన మీద దాడి చేయవచ్చు త్వరగా తీసుకువెళ్ళాలి లేకపోతే ఐరన్ మ్యాన్ మనతో ఉండడు ఏం జరిగింది అసలు ఏం జరిగిందిరా పెన్నం ఐరన్ మ్యాన్ ఏంటి చావుబతుకుల మధ్యలో తీసుకువచ్చారు ఏమైందిరా పెన్నం శించాన్ ఎక్కడా శించాన్ ఏం చేశారు శించాన్ని కాపాడలేదా నేను చెప్పిన పని ఏంటి మీరు చేసుకొచ్చిందేంటి ఐరన్ మ్యాన్ అసలు ఏం జరిగింది అక్కడ ఐరన్ మ్యాన్కి ఏం జరిగింది చెప్పురా పెన్నం చెప్పు శ్రీంజ్ మామ ఆ బ్యాట్మెన్ జోకర్ వాళ్ళ గ్యాంగ్ మన ఐరన్ మ్యాన్ మీద దాడి చేశాయి మన ఐరన్ మ్యాన్కి సూట్ లేకపోవడం వల్ల మన ఐరన్ మ్యాన్ ఓడిపోవలసి వచ్చింది ఎంత పని చేశారా నేను చెప్పింది ఏంటి మీరు చేసుకొచ్చిందేంటి అయ్యో ఐరన్ మ్యాన్ గారు నన్ను క్షమించండి అనవసరంగా మిమ్మల్ని సూట్ లేకుండా పంపించడం నాదే తప్పు క్షమించండి ఐరన్ మ్యాన్ చెప్పురా పెన్నం చెప్పు ఇంతకీ నువ్వు అక్కడ లావా గార్డ్ని చూసావా
అసలు ఐరన్ మ్యాన్ చనిపోవడానికి కారణం ఎవరు? అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏం జరిగిందంటే స్ట్రేంజ్ మామ వాళ్ళు ఆ జోకర్ బ్యాట్మెన్ మన ఐరన్ మ్యాన్ ని చంపుదామని చూశారు. కానీ మన ఫ్యామిలీలో ఎవరో పెద్ద బచ్చా ఉన్నారంట, వాళ్ళు కావాలని చెప్పారు. ఇందుకీ మన ఫ్యామిలీలో ఆ పెద్ద అతను ఎవరు? ఎవరు ఆ సూపర్ హీరో? ఎందుకని వాళ్ళ కోసం మన శించాని ఎందుకని కిడ్నాప్ చేశారు? చెప్పు స్ట్రేంజ్ మామ, చెప్పు. ఐరన్ మ్యాన్ ని మనం కాపాడుకోలేమా? ఉంది, కాపాడే మార్గం ఉంది. కానీ నా శక్తులు 50% మాత్రమే పనిచేస్తాయి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ హ్యాష్ట్యాగ్ ఐరన్ మ్యాన్ సేవ్ ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. ఇంతకీ ఆ పెద్ద బచ్చ ఎవరంటే